ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఎస్ఆర్ఎస్తో జరుగుతున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చపాక్ మైదానం కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సామ్సన్ తెలిపాడు. సంజు సామ్సన్ మాట్లాడుతూ, చపాక్ కండిషన్స్ సెకండ్ బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటాయి. మా బ్యాటింగ్ సత్తాలో 70% చూపించినా ఈ మ్యాచ్ని సునాయాసంగా గెలిచేస్తామని సంజు సామ్సన్ పేర్కొన్నాడు. మేం జట్టుగా చాలా మెరుగయ్యాం. ఈ వేదికని దృష్టిలో పెట్టుకునే సన్నద్ధమయ్యాం. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. విన్నింగ్ కాంబినేషన్నే కొనసాగిస్తున్నట్టు సంజు సామ్సన్ తెలిపాడు. ఇక టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బౌలింగ్ చేయాలి అనుకున్నామని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పేర్కొన్నాడు. కమిన్స్ మాట్లాడుతూ, టాస్ ఓడిపోయినందుకు బాధగా లేదు. గెలిస్తే ముందుగా బౌలింగ్ చేయాలి అనుకున్నాం. మా ఆటగాళ్లు చాలా దూకుడుగా ఆడాలనుకుంటున్నారు. అయితే ప్రతిసారి దూకుడు పనికిరాదు. కొన్నిసార్లు వికెట్లు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. గత మ్యాచ్లో మేము అద్భుతంగా బౌలింగ్ చేశాం. ఈ మ్యాచ్ మాకు మరో అవకాశం. మరోసారి సాయశక్తుల విజయం కోసం ప్రయత్నిస్తాం. అయితే ఈ వికెట్ నేపథ్యంలో తుది జట్టులో కొన్ని మార్పులు చేశాం. మైదానం పెద్దది కావడంతో జయదేవ్ ఉనగ్దత్తో పాటు ఎయిడెన్ మార్క్రమ్ని తుది జట్టులోకి తీసుకున్నామని ప్యాట్ కమిన్స్ తెలిపాడు. అయితే ఎస్ఆర్హెచ్ కి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఎస్ఆర్హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మ 5 బంతుల్లో 4, 1 సిక్సర్ సహాయంతో 12 పరుగులు చేసి ట్రెంట్ బోల్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. దీంతో ఎస్ఆర్హెచ్ మొదటి ఓవర్లోనే 1 వికెట్ కోల్పోయింది. అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత గత కేకేఆర్ మ్యాచ్లో రాణించిన రాహుల్ త్రిపాఠి బ్యాటింగ్కి వచ్చాడు.